అందరికి నమస్కారం, అందరికి శుభ మధ్యాహ్నం. ఏపీలో డిఎస్సికి ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్క అభ్యర్థికి సంబంధించి ఇది ఒక మంచి గుడ్ న్యూస్ అని చెప్పుకోవాలి. ఫస్ట్ టైం మనకి ముఖ్యమంత్రి ఖచ్చితంగా టీచర్ల సంఖ్యను పెంచుతామంటూ ఒక కీలక నిర్ణయం, సంచలన ప్రకటన అయితే చేయడమే జరిగింది. సో దీన్ని బట్టి చూస్తే మనకి అతి త్వరలో డిఎస్సి వచ్చేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. సో వీడియో చూసే ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్, ఇటువంటి సమాచారం ఎక్కువ మందికి చేరుకుంటుంది. మరిన్ని వీడియోస్ మీకోసం చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ చూస్తూ ఉన్న మెయిన్ టైటిల్ అయితే టీచర్ల సంఖ్యను గణనీయంగా పెంచుతామంటూ మనకి జగన్ అయితే ఇక్కడ చెప్పడమే జరిగింది ఫ్రెండ్స్. గడిచిన 26 నెలల్లో జనరంజక పాలన అందించామని సీఎం జగన్ చెప్పినట్టుగా చూస్తూ ఉన్నాం. రేపు అనేది ప్రతి ఒక్కరికి భరోసా ఇవ్వాలన్న జగన్ హక్కులు అందరికీ సమానంగా ఉండాలని చెప్పడమే జరిగింది. విద్యార్థుల సంఖ్య ఆధారంగా మనకి టీచర్ల సంఖ్యను గణనీయంగా పెంచనున్నట్లు చెప్పారు ఫ్రెండ్స్. మనకి చాలా వరకు ఖాళీలు అయితే ఉన్నాయి. మనకి తెలిసిన విషయమే, దాదాపుగా 16,000 పోస్ట్ అయితే మనకి రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీలు అయితే ఉన్నాయి. మనకి జాబ్స్ క్యాలెండర్లు కూడా వెల్లడించడమే జరిగింది. సో ఆ పోస్ట్ అయితే ఖచ్చితంగా భర్తీ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. మనకి 16,000 పోస్టుకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. సో మనకి ఇయర్లోనే టెట్ వచ్చేటువంటి నోట్ అవకాశం కూడా ఉంది ఫ్రెండ్స్. సో కాబట్టి ప్రిపేర్ అవుతూ ఉండండి, ఎందుకంటే ఫ్రెండ్స్ మనకి సడన్గా మనకి టెట్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మన ప్రిపరేషన్లో లేకపోతే ఖచ్చితంగా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి వస్తుంది, అది గమనించుకోండి. సో కాబట్టి మనం ఇబ్బంది పడకూడదు అంటే ఖచ్చితంగా మీరు టెట్కి సంబంధించి ప్రిపేర్ అవుతూనే మీ యొక్క ప్రిపరేషన్ని కొనసాగించండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి మంచి ఫలితాలు అయితే వస్తాయి. ఎందుకంటే టెట్ అనేటువంటిది డిఎస్సిలో మనం పోస్ట్ కొట్టడానికి చాలా వరకు అవసరమైతే అవుతుంది, వెయిటేజ్ అయితే ఉంటుంది కాబట్టి. సో దీన్ని బట్టి చూస్తే ఫ్రెండ్స్ మనకి డిఎస్సి త్వరలో వచ్చేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే టు ఆల్.